నమస్కారం వెల్కమ్ టు లీడ్స్ ఇండియా జనతా అదాలత్ ఇవాళ రెండు క్వశ్చన్లు అంటే మోటార్ వెహికల్ యాక్ట్రికి సంబంధించి రెండు ప్రశ్నలు ఒకటేమో వైజాగ్ నుంచి ఇంకొక అబ్బాయేమో ఆదిలాబాద్ నుంచి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు వైజాగ్ నుంచి ప్రశ్న ఏంటంటే ఈ వైజాగ్ నుంచి వరప్రసాద్ అన్నతను రెండేళ్ల క్రితము తన ఫోర్ వీలరు మారుతి కారు అమ్మేశారట అమ్మిన తర్వాత డబ్బులు కూడా ఇచ్చేశారట డబ్బులు తీసుకున్న తర్వాత కూడా కొత్త కారు కొనుక్కున్నారట కానీ షడన్గా ఒక టెన్ డేస్ క్రితము వైజాగ్ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి ఒక నోటీస్ వచ్చిందట ఆ నోటీస్ యొక్క సారాంశం ఏంటంటే ఎవరైతే ఇతని ఓనర్షిప్ ఉన్న కారు అదైతే అమ్మేసిన కారు అది యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యింది ఆ యాక్సిడెంట్లో ఎవరో చనిపోయారు చనిపోయిన వారు లీగల్ ఎర్స్ కాంపన్సేషన్ కోసం అని చెప్పేసి ఈ ఈయన పేరు మీద ఈ కారు ఉంది కాబట్టి ఈయన పేరు మీద ఫైల్ చేశారు అది ఇన్సూరెన్స్ కూడా లేదుట కాబట్టి ఇదేంటి సార్ ఇతని ఇతని ఆవేదన ఏంటంటే ఈ వరప్రసాద్ గారిది సార్ నాకు సంబంధం ఏంటి నేను రెండేళ్ల క్రితమే నేను కారు అమ్మేశాను డబ్బులు ఇచ్చేసారు నాకు నాకు ఆ అయితే అసలు కార్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు ఇప్పుడు ఎవరికి అమ్మైనా కూడా నాకు గుర్తు లేదు అతని పేరు కూడా తెలియదు ఆయన అడ్రస్ కూడా తెలియదు ఫోన్ నెంబర్ కూడా తెలియదు ఇది నేను ఇరుక్కున్నానండి సార్ నాకు సంబంధం ఏంటి ఇది ఎట్లా నేను నేను ఎట్లా దీని నుంచి బయటపడాలి పన్నెండు లక్షలు అట్టా నేను చాలా మిడిల్ క్లాస్ వాడిని ఏదో నలసరి జీతంగా వాడిని నాకు పన్నెండు లక్షలు ఇమ్మంటే నేనే కంచిస్తాను సార్ దానికి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి సార్ అని వైజాగ్ ఆయన పోస్ట్ చేశాడు ఆదిలాబాద్ నుంచి మునిస్వామి నాయుడు ఇతని ప్రశ్న ఏంటంటే ఈయన టూ వీలర్ సిక్స్ మంత్స్ కితం ఇంది ఒక మోటార్ సైకిల్ అట మోటార్ సైకిల్ అమ్మేశాడట ఎవరికో డబ్బులు కూడా ఇచ్చేసారట ఆ డబ్బులు పెట్టి ఇంకొంచెం కొత్త డబ్బు పెట్టి ఇంకొక కొత్త మోటార్ సైకిల్ కొనుక్కున్నట్ట షడన్గా ఈయనకు కూడా ఆదిలాబాద్ జిల్లా కోర్టు నుంచి ఒక నోటీస్ ఇచ్చింది ఆ నోటీస్ యొక్క తాత్పర్యం ఏంటంటే ఈతను అమ్మిన ఆ టూ వీలరు ఏదో యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యింది దానివల్ల ఎవరికో ఇంజరీస్ అయినాయి ఆ డ్రైవ్ చేసిన అతనికి బండి వదిలేసి పారిపోయాడు ఈ ఈ బండి ఓనర్ మీరు కాబట్టి మీరు కోర్టుకు వచ్చి ఈ కాంపన్సేషన్కి కట్టాల్సిందే కాలిరిగిపోయినా ఆయన దగ్గర అని చెప్పేసి నాకు నోటీస్ వచ్చింది సార్ నాకు సంబంధమే లేదు నేను బండి అమ్మేశాను డబ్బులు కూడా తీసుకున్నాను ఆ డబ్బుతో కొంత డబ్బు యాడ్ చేసి కొత్త బండి కూడా కొనుక్కున్నాను నేనే నాకు సంబంధం ఏంటి సార్ కోర్టు నుంచి నోటీస్ వచ్చింది నేనేమో చాలా స్టూడెంట్ని నుంచి కట్టాలి సార్ ఏదో తడుపు అప్పుడు అవుతుంది నేనే నాకు చేయని తప్పుకి నేను ఎందుకు అనుభవించాలి అని ఈ విధంగా ఈ ఇద్దరు ప్రశ్నలు వేశారు ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన బండి కారు కానీ స్కూటర్ కానీ అంటే టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ అమ్మేసిన తర్వాత కూడా మనకి ఏదైనా బాధ్యత ఉంటుందా ఇలాంటి తప్పుల్లో మనం ఏ విధంగా మనము కష్టాలు గట్టెక్కించవచ్చు దీని గురించి మనము అడిగి తెలుసుకుందాం నమస్కారం శ్రీరామ్ శర్మ గారు ఇవాళ ఒక రెండు ప్రశ్నలు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను ఇది మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించింది మనము మన టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ అమ్మిన తర్వాత మనం ఏ విధమైన బాధ్యత తీసుకోవాలి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయాలా లేకపోతే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా వీటి గురించి కాస్త మా ప్రేక్షకులకి చెప్తారని నేను ఆశిస్తున్నాను నమస్కారం తప్పకుండానండి చెప్తాను చూడండి మనకి ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ మనము మనకున్న పాత అయిపోయిందనో లేకపోతే ఇంకో కొత్త బండి కొనుక్కోవాలోనో అమ్మేస్తాం అమ్మేసిన తర్వాత బండి కొనేవాడికి డబ్బులు ఇచ్చేస్తాడు మనము ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ మీద వాడే సర్ ఏదో ప్రింటెడ్ ప్రఫార్మా ఆర్టీఏ వాళ్ళు ఇచ్చింది సంతకం పెట్టించుకుంటాడు తీసుకుపోతాడు అక్కడతో మన బాధ్యత అయిపోయింది అనుకుని మనము హ్యాపీగా ఉంటాము షడన్గా ఏదైనా కోర్టు ఇంతకుముందు మీరు చెప్పారు కోర్టుల నుంచి నోటీసులు వచ్చాయని ఎందుకు రావు మీ బాధ్యత ఏంటి సెక్షన్ ఫిఫ్టీ మోటార్ వెహికల్ యాక్ట్ని అనుసరించి మీరు మీ వెహికల్ ఎవరికైనా అమ్మితే ఇమీడియట్గా మీరు ఆర్టీఏ వాళ్ళకి పద్నాలుగు రోజుల లోపల మీరు ఇంటిమేట్ చేయాలి అయ్యా నా పాత బండి ఏదైతే నా పేరు మీద ఉందో పలానా మేడు తర్వాత ఫలానా నెంబరు నేను దాని ఓనర్ని నేను వేరే వాడికి అమ్మేశాను ఇకపై దాని మీద నాకు ఎటువంటి బాధ్యత లేదు అని చెప్పేసి ఇన్ఫామ్ చేసి ఎక్నాలజ్మెంట్ తీసుకోవాలి ఒకవేళ మీరు పర్సనల్గా వెళ్ళి ఇన్వాల్వ్లో ఇవ్వకపోతే రిజిస్టర్ పోస్ట్ ఎక్నాలజ్మెంటు కన్సల్ట్ ఆర్టీఏ వాళ్ళకి పంపించాలి లేకపోతే ఇప్పుడు ఏం చూడండి మీరు ఇప్పుడు వైజాగ్ నుంచి ఆ కథను ఏదో సివిల్ కేసుల్లోని కాంపన్సేషన్ మీద నోటీస్ వచ్చింది అని అన్నాడు వస్తుంది ఎందుకు రాదు ఇగో ఓనర్షిప్ మారలేదు ఎవరైతే కొనుక్కున్నారో అతను ఓనర్షిప్ మార్చుకోకుండా మీ పేరు మీదనే బండి నడిపించాడు యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అది ఇన్సూరెన్స్ కూడా కట్టలేదు ఇప్పుడు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు మీకు కంపల్సరీ మీరు అమ్మినట్టు ప్రూవ్ ఎట్లా చేస్తారు మీరు మీరే గుద్దేసి అమ్మేసేమైనా అబద్ధాలు ఆడుతున్నారేమో ఇవన్నిటిని గట్టెక్కించడానికి మీరు ఎప్పుడైతే మీ వెహికల్ అమ్మేశారో పద్నాలుగు రోజుల లోపల మీ రిజిస్ట్రేషన్ చేసుకున్న రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి కంపల్సరిగా మీరు మీరు అమ్మేసిన వెహికల్ ఇన్ఫార్మ్ చేయాలి నేను అమ్మేసాను వీలైతే ఎవరికి అమ్మేమో వాడి పేరు చెప్పాలి లేకపోతే నేను అమ్మేశాను కాబట్టి నాకు ఇటువంటి ఇప్పటి నుంచి దాని మీద ఎటువంటిది నాకు సంబంధం లేదు బాధ్యత లేదు ఎకనాలజీమెంట్ తీసుకుని ఇన్ఫామ్ చేయాలి లేకపోతే ఇప్పుడు ఈ వరప్రసాద్ వైజాగ్ నుంచి అయితేనే ఎలా కష్టాలు పడుతున్నాడో అలాగే మీరు కూడా ఇరుక్కుంటారు అదేవిధంగా ఈ ఆదిలాబాద్ నుంచి కుర్రాడు ఎవరో మెయిల్ చేశాడు ఏమని టూ వీలర్ అమ్మేశాడు అతను కూడా చేసిన తప్పదే ఇన్ఫామ్ చేయలేదు తను ఎవరికి అమ్మాడో వాళ్ళకి ఇన్ఫామ్ చేయాల్సిందే ఆర్టీఏ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి నేను బండి అమ్మేశాను ఇకపై నాకు సంబంధం లేదు అని మీరు అమ్మకపోతే మీరు అమ్మిన తర్వాత మీ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కాకపోతే మీరు కన్సల్ట్ ఆర్టీఐకి ఇన్ఫార్మ్ చేయకపోతే రేపొద్దున్న మీ బండ్లోని నార్కాటింగ్ డ్రగ్గు గంజాయో ఇంకేదైనా సప్లై చేస్తూ వీడు అమ్ములుపోతూ మీ కొనేవాడు ఇరుక్కుంటే అది మీ బాధ్యత అవుతుంది మీరు ఇరుక్కుంటారు క్రిమినల్ అదే అదేవిధంగా సివిల్ కేసులో కూడా కాంపన్సేషన్కి ఇరుక్కుంటారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొత్త బళ్ళు కొనే ముందు మీ పాత బళ్ళు అమ్ముతుంటే ఎవరికి అమ్మారు అన్నది అప్రస్తుతం మీరు నా బండిని అమ్మేసాను అని చెప్పేసి పద్నాలుగు రో అమ్మేసిన పద్నాలుగు రోజుల లోపల మీ కన్సన్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి తో ఇన్ఫామ్ చేయాలి అంటే మీరు ఇన్వాడ్లో ఇస్తే దానికి రౌండ్ సీల్ వేసుకుని తీసుకోవాలి మీరు వెళ్ళలేకపోతే రిజిస్టర్ పోస్ట్ ఎక్నాలజీ మెంట్ పెట్టి ఇన్ఫామ్ చేయాలి నాకు ఈ బండితో ఇక సంబంధం లేదు నేను అమ్మేశాను అని లేకపోతే మీరు చాలా చిక్కుల్లో పడతారు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ జనాలకు ఏంటంటే నేను బండేసాను అమ్మేశాను కాబట్టి ఇంకా నాకు సంబంధం లేదు అని కానీ అది కాదు తప్పు ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా చిక్కుల్లో అది ఆ బండి ఏదైనా యాక్సిడెంట్లు అయ్యిందో లేకపోతే ఇంకేదైనా సరే అంటూ ఇన్సిడెంట్ అంటే ఏదైనా గంజాయి కానీ నార్కాటిక్ డ్రగ్ కానీ ఏదైనా అది ట్రాన్స్పోర్ట్ చేస్తూ అది పట్టుబడిందే మీరు బాధ్యతలు అవుతారు అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే నా డైరెక్షన్ నా ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇమీడియట్గా మీరు అమ్మిన పద్నాలుగు రోజుల లోపల మీ కన్సర్న్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి మీరు అమ్మేసినట్టుగా ఇన్ఫామ్ చేసి ఎక్నాలజీమెంట్ తీసుకుంటే ఇటువంటి వాటిల్లో మీరు ఇరుక్కోరు మీకు బాధ్యత కూడా లేదు కాబట్టి ఇకనైనా సరే మీరు అమ్మితే ఎప్పుడో అమ్మారు కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఇన్ఫార్మ్ చేయండి లేకపోతే మీరు చిక్కుల్లో పడే అవకాశాలు చాలా ఉన్నాయి నమస్కారం అండి చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం